తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలి తర్వాతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ మహారాష్ట్రలో కలిపి కనీసం యాభై ఎంపీ సీట్లు గెలవాలి తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలి వీలైతే ప్రధాని పీఠం అధిష్టించాలి ఇది ఏడాది క్రితం వరకు భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన తాను ప్రధాని అయితే రాష్ట్రంలో యువరాజు కేటీఆర్ ను సీఎం అవుతాడని కలలు కానీ నోరు ఒకటి తలిస్తే నొసలు ఇంకోటి తలుస్తుందంట అన్నట్లు కేసీఆర్ కలడు పటాపంచలయ్యాయి గాలి మేడలు నేలకూలాయి గడిలు బద్దలయ్యాయి దీంతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల ఊసే ఎత్తడం లేదు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు నాలుగు వందల కార్ల క్యాన్వైతో మహారాష్ట్రకు వెళ్లారు ఐదారు సభలు నిర్వహించారు తెలంగాణ బంగారు తెలంగాణ అయింది మహారాష్ట్రను కూడా బంగారు మహారాష్ట్ర చేస్తారని హామీలు ఇచ్చారు పెన్షన్లు పెంచుతామన్నారు ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు మహారాష్ట్ర కోసం ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు గులాబీవాస్ వివిధ పార్టీల నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకొని చేర్చుకున్నారు ఇక పార్టీ కార్యకలాపాల కోసం మహారాష్ట్ర ఇన్ఛార్జిగా తన బంధువులు నియమించారు ప్రారంభించారు నాగ్పూర్ లో కార్యాలయం ప్రారంభానికి నాలుగు వందల కార్ల క్యాన్వాయ్ తో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు మహారాష్ట్ర నుంచి మంచి స్పందన వస్తుందని లోక్సభ ఎన్నికల్లో కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు గెలుస్తామని లెక్కలు కూడా వేసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని ప్రచారం కూడా చేశారు అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు తెలంగాణని ఇంత అభివృద్ధి చేశామని అక్కడ ఊదరగొట్టి ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పార్టీ ఓడిపోవడంతో తల ఎత్తుకునే పరిస్థితి మహారాష్ట్ర వాసులకు ఏం చెప్పాలో అర్థం కాని సంకట స్థితిలో కేసీఆర్ ఉన్నారు మరోవైపు చేరికలాగిపోయాయి తెలంగాణ వాసులకు తెరుచుకొని ప్రగతి భవన్ గేట్లు నాడు ఇతర రాష్ట్రాల వరకు తెరుచుకున్నారు ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేశారు దీంతో మహారాష్ట్ర నేతలు ఇటువైపు కూడా చూడటం లేదు కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు పరిస్థితి చూస్తుంటే త్వరలోనే లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఫిబ్రవరి మొదటి వారంలో స్కెడ్యూల్ విడుదలవుతుందని బీజేపీ నేతలే చెబుతున్నారు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి అవుతున్నాయి తమది కూడా జాతీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ మహారాష్ట్ర పై చేతులు ఎత్తేసినట్లన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకవేళ పోటీ చేసిన ఓటమితో పార్టీ మరింత నష్టం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ చేయడం